అందరికీ నమస్కారం. మీ అందరితో ఇలా మాట్లాడటం ఆనందంగా ఉంది. రేపే కొన్ని గంటల్లో బ్లాక్ బాస్టర్ బాద్షా మీ అందరి ముందుకి రాబోతుంది. ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ అయిపోయిన బాద్షా మీ అందరినీ సంతోషపెట్టడానికి, మీ సమ్మర్లో మిమ్మల్ని ఆనందపరచడానికి వస్తుంది. ఈ చిత్రంలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఎప్పుడూ చేయని విధంగా డ్యాన్సులు కానీ, ఎక్స్ట్రానరీ ఫైట్స్, ఈ సినిమా ప్రతి ఒక్కటి, ఇది స్పెషల్ పీస్. ఈ సినిమా ఒక స్పెషల్ పీస్ లాంటిది. ఓ అద్భుతంగా చిత్రం రావడం జరిగింది. ఈ చిత్రాన్ని ఈ విధంగా తీర్చిదిద్దిన మా అన్న శ్రీను వైట్ల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రంలో నటించిన కాజల్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, దాదాపు 60 మంది ఆర్టిస్టులు అందరూ, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉన్నాడు. ఈ చిత్రంలో 8 దేశాల్లో షూటింగ్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇప్పటి వరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇదే కాస్ట్లెస్ట్ ఫిలిం. ఇది ఒక సంకల్పంతో, ఇది ఒక బ్లాక్ బాస్టర్ కొట్టాలి, యంగ్ టైగర్ కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ చిత్రం నిర్మించడం జరిగింది. మేము అనుకునేవన్నీ ఆ భగవంతుడి వల్ల మీ అందరి ఆశీర్వాదంతో సాధించాను అనుకుంటున్నాను. ఇంత ఘన విజయం చేయడానికి రెడీగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఈ చిత్రాన్ని చూసి 100% ఆనందంతో, 200% సంతోషంతో వెళ్తారని నమ్మకంతో, ఆల్రెడీ బాచ ఆడియో ఆంధ్రప్రదేశ్ అంతా, ఏ ఊరిలో పడ్డా, ఏ పెళ్లిలో పడ్డా, ఏ ఫంక్షన్లో పడ్డా ఈ బాచ ఆడియో వినిపిస్తుంది. ప్రతి సాంగ్ ఎక్స్ట్రానరీ అంటున్నారు. ఆడియో ఈ మధ్యకాలంలో ఇంత ఆడియో ఏ సినిమాకి రాలేదు. ఇంత రెస్పాన్స్, ఇంత బ్రహ్మాండమైన ఆడియో ఇచ్చిన తమన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆడియో కంటే ఇంకా అద్భుతంగా విజువల్గా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని నేనే తీసానన్నంత ఆనందంగా ఉంది. ఇది ఈ విధంగా మిమ్మల్ని మీ అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో ఫైట్స్ హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంటాయి. ఈ ఫైట్స్ని విజయ్ మాస్టర్ తన కెరీర్లో బెస్ట్ ఫైట్స్గా తీర్చాడు. ఈ ఫైట్స్ అంతా హాంకాంగ్, థాయిలాండ్, ఇటలీ, స్విట్జర్లాండ్, స్పెయిన్ తదితర దేశాల్లో చిత్రీకరించడం జరిగింది. ఈ ఫైట్స్ ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటివరకు ఏ చిత్రం రానంత ఎక్స్ట్రానరీగా ఉంటాయి ఈ ఫైట్స్. ఈ చిత్రంలో డైలాగ్స్ శ్రీను వైట్ల గారు అద్భుతంగా రాసుకోవటం జరిగింది. ఆయన కొలీగ్స్, ఆయన సహకారం కోన వెంకట్ గారు కూడా. ఈ చిత్రం కథ కోన వెంకట్, గోపిమోహన్ అందించడం జరిగింది. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీను వైట్ల గారు ఇప్పటి వరకు ఆయన కెరీర్లో ది బెస్ట్ చిత్రంగా ఈ చిత్రం తీశారు. శ్రీను వైట్ల గారు లేకుండా ఈ భాషను ఊహించుకోవడం నాకు భయమేస్తుంటుంది. ఇది శ్రీను వైట్ల మార్క్ చిత్రం. ఈ చిత్రంలోని రామారావు క్యారెక్టర్కి యంగ్ టైగర్ ఎక్స్ట్రానరీగా చేయటం జరిగింది. ఈ చిత్రంలో ఆర్టిస్టులందరూ ఒకరిని మించి ఒకరు పోటీపడి కడుపుబ్బా నవ్వించి మిమ్మల్ని అందరినీ, ఒక డైలాగ్సే కానీ, ఒక యాక్షనే కానీ, ఒక సాంగ్సే కానీ, ఒక విజువల్సే కానీ, ఈ ఒక్కొక్క విజువల్కి 2-2 సార్లు చూడాలి, మళ్ళా చూడాలి, ఇంట్లో బోరు కొడుతుంది చూడాలి, టైం పాస్ అవ్వాలంటే చూడాలి, పిల్లలతో ఎంజాయ్ చేయాలంటే చూడాలి. అన్ని విధాలుగా ఈ సినిమాకి విపరీతమైన రిపీట్స్ ఉంటారు. నవ్వుకోవటానికి, ఆనందపడడానికి, సంతోషపడడానికి ఈ చిత్రం నేను నిర్మించడం నాకు ఆనందంగా ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని శ్రీను వైట్ల మార్క్ ఎన్టీఆర్ స్టైల్, పరమేశ్వర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ వాల్యూ అన్నీ కలిపితే ఈ బాద్షా.